Minutes ago, the Home Minister has responded to the agitation of Jats of Haryana who are demanding an OBC status for themselves. Members of the Gujar community continue to block railway tracks in the second day of their agitation, where they have been demanding implementation of the 5% reservation in the state. Gujarat mein Patel samudaya ke log sarkari naukriyon mein aarakshan ki maang kar rahe hain. Hello, naa peru Arvind Jashwa. ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్లు ఇచ్చేశారని, కాబట్టి కాపులందరూ తమ ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని పూజలు చేయాలని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు, అధికార పక్షాన్ని కొమ్ము కాసే మీడియా హడావుడి చేస్తున్న విషయం మనకు తెలిసింది. అయితే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసం 5% రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇచ్చేశారా? అంటే ఇక మీదట విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాల్లోనూ 5% రిజర్వేషన్లు ప్రత్యేకంగా కాపుల కోసం కల్పింపబడుతున్నాయా? నిజాలేంటో చూద్దాం. ముందుగా రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని మౌలికమైన విషయాలు తెలుసుకుందాం. 50% మించిన రిజర్వేషన్ల విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం కేవలం పార్లమెంట్కే ఉంది తప్పించి రాష్ట్ర శాసనసభలకు కానీ ముఖ్యమంత్రులకు కానీ లేదు. అలాగే ఈ రిజర్వేషన్లు కల్పించడానికి ప్రాతిపదిక ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 15-16 ప్రకారం సామాజిక వెనుకబాటు లేదా చదువు విషయంలో వెనుకబాటు ఉన్న వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే ఆర్థికపరమైన వెనుకబాటును కూడా రిజర్వేషన్లు కల్పించడానికి ప్రాతిపదికగా చేస్తూ ఆర్థికపరంగా వెనుకబడిన వర్గాలకు కూడా 10% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటు ఈ మధ్యనే 124వ సవరణ చేసింది మన రాజ్యాంగానికి. దీంతో మొత్తం రిజర్వేషన్ల శాతం 59.5% పెరిగింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఎవరు? దానికి చట్టం ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక కుటుంబం యొక్క వార్షిక ఆదాయాన్ని లెక్కేసి ఇతర ఆదాయ మార్గాలను చూసి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా చెందుతారో లేదో ప్రకటిస్తుంది. ప్రస్తుతానికైతే 8 లక్షలు కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా లెక్కేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంటే కేంద్రం కల్పించిన ఈ 10% రిజర్వేషన్లకి ప్రాతిపదిక కేవలం ఆర్థికపరమైన వెనుకబాటే తప్పించి కులం కానే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ రిజర్వేషన్లు పొందడానికి అర్హుడే. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి, వీళ్ళందరికన్నా ముందే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని గుర్తించి వాళ్ళని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా చేసింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్ల విషయాన్ని కొందాం. సో ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న వస్తువునే మీ చేతిలో పెట్టి ఇది నేను నీకు ఇస్తున్న బహుమానం అంటే మీకు ఎలా ఉంటుంది? ఈ కొత్తగా చేసిన కాపు రిజర్వేషన్ బిల్లు కూడా అలాంటిది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ గెలిచిన తర్వాత ఆ విషయాన్ని పక్కన పడేయడంతో కాపులు ఉద్యమాలు చేయడం మొదలెట్టారు. దాంతో ఆయన హడావుడిగా మంజునాథ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేసి చివరికి ఆ కమిషన్ చైర్మన్కు తెలియకుండానే ఆ రిపోర్ట్ తెప్పించేసి అసెంబ్లీలో ఏదో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించేశాను అని చెప్పారు. అయితే ఈ మధ్యనే తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లోక్సభలో టీడీపీ ఎంపీ అయిన జయదేవ్ గల్లా గారు క్వశ్చన్ నెంబర్ 2356 ద్వారా ఒక ప్రశ్న అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. కాపుల రిజర్వేషన్కు సంబంధించి మేము మీకు పంపించిన బిల్లు గురించి మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని చెప్పి అప్పుడు కేంద్రం ఇచ్చిన సమాధానం ఏంటంటే, కాపుల రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు దాకా మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి బిల్లు అందలేదు అని. దీన్ని బట్టి అంటే కేంద్రం చెప్తుందని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దాకా కాపుల రిజర్వేషన్ బిల్లు చేయడం దాన్ని పంపించడం అనేది అంతా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పెద్ద డ్రామా అని చెప్పి తెలుస్తుంది మనకు. అక్కడితో ఆ డ్రామా ఆపినా బాగుండేది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ ప్రకటించిందో డ్రామా నెంబర్ 2 స్టార్ట్ చేశారు. అదేదో తన ద్వారా కాపు వర్గానికి మేలు చేస్తున్నట్టుగా ఒక డ్రామా సృష్టించి మరొక బిల్లు ఈ మధ్య మళ్ళీ పాస్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ఈబీసీ రిజర్వేషన్లకి ఆర్థికంగా వెనుకబడిన కాపులందరూ సహజంగానే అర్హులు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చేశాను చేసేసాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇస్లియే అన్య వర్గం కా ఉస్కా కోయి ధర్మ హో ఉస్కి కోయి జాతి హో ఉస్కా కోయి బి రిలీజన్ హో అగర్ ఉస్మే వో గరీబ్ హై తో ఉస్కే సంబంధ మే క్యా కల్పనా హోనీ చాహియే
तो जो अदर क्लासेस हैं, अदर सेक्शंस हैं, जो अनरिजर्व्ड के बाहर हैं, किसी जात के होंगे, किसी रिलीजन के होंगे, 50 में से अधिकतर उन्हीं के लोग इसमें आते हैं, जो बचे हुए 50 में से। ये कहना कि सोशल और इकोनॉमिक जस्टिस जो उस बेसिक स्ट्रक्चर का हिस्सा है, इक्वालिटी ऑफ अपॉर्चुनिटी जो उस बेसिक स्ट्रक्चर का हिस्सा है, आप अपने 50 में से 10% तक अपने वर्ग के गरीबों के साथ शेयर कर लीजिए। ఈ కుల ప్రసక్తి లేని కుల ప్రాతిపదికే లేని రిజర్వేషన్లో ఒక కులానికి ప్రత్యేకంగా నేను రిజర్వేషన్లు కల్పించేశాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం మరొకసారి కాపుల్ని మభ్యపెట్టడం తప్పించి మరేమీ కాదు. ఆల్రెడీ కాపులను బీసీల్లో చేరుస్తాను అని చెప్పి ఒక అలవగ్యాన్ని వాగ్దానం చేసి కాపులకి బీసీలకి మధ్య అశాంతి సృష్టించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈబీసీ రిజర్వేషన్లో కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తున్నట్టుగా ప్రకటించి దాని గురించి ప్రచారం చేసుకుని ఇతర అగ్రవర్ణాలకి కాపులకి మధ్య అశాంతికి కారణమవుతున్నారు. ఈ విధంగా ఆయన ఓట్ల వేట సంగతి ఎలా ఉన్నా సమాజంలో వివిధ వర్గాల కులాల మధ్య అశాంతికి మాత్రం ఆయన ఆజ్యం పోస్తున్నారు. మనం ముందే చెప్పుకున్నట్టుగా కులం రిజర్వేషన్కి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం పార్లమెంట్కి ఉంది తప్పించి రాష్ట్రాలకి లేదు. మరి ఇంత తెలిసి 40 ఏళ్ల అనుభవం ఉండి దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా తను తాను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలీదా? తెలుసు. మరి చూద్దాం, వచ్చే ఎన్నికల్లో మన ప్రజలు నిజాలు చెప్పేవారి పక్షాన ఉంటారా లేక అబద్ధాలతో మభ్యపెట్టేవారిని నెత్తిన మోస్తారా? మరొక వాస్తవంతో మళ్ళీ కలుసు.